माय नेम इज़ सी एच रामबाबू, लेक्चरर इन पॉलिटिक्स, श्री वेंकटेश्वर डिग्री कॉलेज ऑफ आर्ट्स एंड साइंस, अमलापुरम. इन दिस कॉलेज एफिलेटेड टू वेंकटेश श्री आदिकवि नन्नय्य यूनिवर्सिटी राजमहेंद्रवरम. पॉलिटिक्स संबंधी फिफ्थ पेपर लो मनमु फर्स्ट यूनिट लो उन्नाम. इदिवरकु फर्स्ट यूनिट लो प्राचीन भारत राजनीति तत्वानिकि गल आधारालु गुरिंचि मनमु मात्लाडुकुन्नाम. ప్రాచీన భారత రాజనీతి తత్వ లక్షణాల గురించి కూడా మనము మాట్లాడుకున్నాం. మరైతే ప్రాచీన భారత రాజనీతి తత్వాలలో ఆధారాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో మనం మాట్లాడుకున్నాం. వాటిలో మరి రామాయణ మహాభారతాలు ఇతిహాసాలుగా పేర్కొబడినటువంటివి, అదేవిధంగా మరి కౌటిల్య యొక్క అర్థశాస్త్రము, మను రచించినటువంటి మను సంహిత లేదా మనుధర్మశాస్త్రము, తర్వాత ఇతర రచనలు, ఏమండి అనేకమైనటువంటి విషయాలను కూడా అక్కడ మనము స్మృతులు, వేదాలు ఇవన్నీ అక్కడ మనం ప్రస్తావించుకున్నాం. అయితే ప్రాచీన భారత రాజనీతి తత్వంలో రామాయణ మహాభారతాల తరువాత మనువు రచించినటువంటి మను సంహిత లేదా మనుధర్మశాస్త్రము, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టుగా మనం మాట్లాడుతాం. అయితే ప్రాచీన కాలంలో భారతీయ దేశ రాజకీయ పాలనా వ్యవస్థల గురించినటువంటి వివరించినటువంటి గ్రంథాల్లో రామాయణ మహాభారతాలతో పాటు మనుధర్మశాస్త్రము, కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రము కూడా ఏమండి. అయితే ప్రాచీన భారత రాజనీతి పాలనా వ్యవస్థ గురించినటువంటి వివరణలో రామాయణ మహాభారతాల గురించి మనం ఆల్రెడీ ప్రస్తావించుకున్నాము. ఒక రెండు నిమిషాలు ఇంట్రొడక్షన్గా రామాయణ గురించి కూడా మనము మాట్లాడుకున్నాం. రామాయణంలోని రాజనీతి తత్వము ప్రధానముగా ధర్మానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. వాల్మీకి మహర్షి తన రామాయణం గ్రంథంలో రాముడు, రావణుడు అనే పాత్రల ద్వారా ధర్మ ప్రవర్తనుడు, అధర్మ ప్రవర్తనుడు మధ్య తేడాలను గురించి వివరించాడు. రాజు ధర్మ ప్రవర్తనుడై ఉండాలి, ప్రజాక్షేమాన్ని కాంక్షించాలి, ప్రజాభిప్రాయానికి విలువనివ్వాలి, ప్రజాక్షేమానికి తన సొంత ప్రయోజనాలను వదులుకోవాలి. అట్టి రాజు ప్రజామన్ననను పొందుతాడు. అయితే రాముడికి ఉదాహరణగా మంచి ప్రజామనస్సును పొందినటువంటి వ్యక్తిగా రాముణ్ణి ఉదాహరణగా తీసుకుంటే, అధర్మ ప్రవర్తనుడై భౌతిక విషయాలకు ఆకర్షించబడి ప్రజల మాట, మంత్రుల మాట పెడచెవిన పెట్టి ధార్మికతను కోల్పోయి పతనమైన పాలకునిగా రావణుని పాత్రను చూపించారు. వాల్మీకి తన రామాయణము గ్రంథం ద్వారా ధర్మము నైతికతలకు అధిక ప్రాధాన్యతలను ఇచ్చాడని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అరాచక ప్రకారము రాజ్యము దైవ నిర్మితము, ప్రకృతి సమాజంలో మంచి చెడులు ఉండి అరాచకం ప్రబలడానికి అవకాశాలు ఉన్నందున దైవానుగ్రహము ప్రేరణతో రాజ్యము ఆవిర్భవించిందని, రాజ్యములో ప్రజలు రక్షణ అవసరాలు తీర్చే నిమిత్తము బ్రాహ్మణులు అంటే జ్ఞానులు ఆస్తులు సంపాదించరాదు, రాజు ధర్మవర్తనుడై నిగ్రహవంతుడై ఉండాలి, ఈ సూత్రాలు రాజ్యంపై నైతిక ఆంక్షలుగా పనిచేశాయి. ఇటువంటి కోవలోనే మనువు ఒక పుస్తకాన్ని రచించాడు. దాని పేరు మను సంహిత. ఈయన క్రీస్తు శకము 4వ శతాబ్దానికి చెందినవాడు. కానీ మనువు రచనలను పరిష్కరించి ప్రచురించిన జార్జ్ బుహ్లర్ అభిప్రాయం ప్రకారము మనుశాస్త్రము లేదా మనుధర్మశాస్త్రము క్రీస్తు శకము 200 శతాబ్దం నాటికే ప్రచారంలో ఉన్నదని, మనుస్మృతి చాలా పురాతనమైన గ్రంథమని, భారతీయ మతము సామాజిక బాధ్యతలను గురించిన చర్చించిన సాహిత్యాలలో అత్యున్నతమైనదని, ఇది ధర్మశాస్త్రంలో ఒక భాగముగా పురాణ యుగములో భారతీయ దైనందిన జీవనము గురించి తెలియజేసేటువంటి ఒక ప్రామాణిక గ్రంథముగా భారత సమాజాన్ని పునర్నిర్మించడానికి గత కాలము నుండి వస్తున్న ప్రవర్తనల నియమ నిబంధనలను వివరించడమే మనుస్మృతి యొక్క లక్ష్యముగా తెలియచేయటం అనేటువంటిది జరిగింది.
అయితే మనుస్మృతి ప్రాచీన భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాల్లో ముఖ్యమైనదిగా మనం తెలియజేస్తూ భారత సమాజాన్ని పునర్నిర్మించడానికి మరి గత కాలము నుండి వస్తున్న ప్రవర్తన మరియు నియమ నిబంధనలు వివరించడమే దీని యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్తున్నాం. అయితే పురాణ యుగములో భారతీయ దైనందిన జీవనం గురించి తెలియజేసేటువంటి ఆధారాలలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగా చెప్తాం. అయితే మనువు దృష్టిలో శూద్రులు తక్కువ స్థాయికి చెందినవారు, ఇతర కులాల వారు వాటి ప్రయోజనం కోసం వారు పనిచేయాలి. శూద్రులు వృత్తి వారు బానిసలుగా ఉండడం అనేటువంటిది, ఇతర కులాల వారికి ప్రయోజనం చేకూరే విధంగా ఉండడం అనేటువంటిది. ఇలాగా ఆనాటి సాంఘిక వ్యవస్థ దీనిని అమలు చేయవలసిన బాధ్యత ప్రభువు మీదే పెట్టింది. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే మనువు యొక్క భావాల గురించి మనం చూద్దాం. మనువు సాంఘిక వ్యవస్థను నాలుగు వర్ణాలుగా విభజించారు. అవి ఒకటి బ్రాహ్మణులు, రెండు క్షత్రియులు, మూడు వైశ్యులు, నాలుగు శూద్రులు. మనువు యొక్క అభిప్రాయంలో బ్రాహ్మణులు సృష్టికర్త యొక్క తల నుంచి, ఏమండి, క్షత్రియులు సృష్టికర్త యొక్క భుజముల నుంచి, వైశ్యులు సృష్టికర్త యొక్క తొడల నుంచి, శూద్రులు సృష్టికర్త యొక్క పాదాల నుండి అనగా కాళ్ళ నుండి పుట్టారని వివరించాడు. మనువు యొక్క అభిప్రాయంలో బ్రాహ్మణులు ఉన్నత వర్గాలకు చెందినవారుగా, విద్య బ్రాహ్మణులకు అతి ముఖ్యమైనటువంటి వృత్తిగా, అయితే వారు వ్యవసాయం కూడా చేసుకోవచ్చని మనువు తెలియజేశాడు. ఇతని యొక్క అభిప్రాయంలో త్యాగాలు చేయటం, బహుమతులు ఇవ్వడం, ప్రజలకు రక్షణ కల్పించడం క్షత్రియుల యొక్క ధర్మముగా తెలియజేశాడు. మరి మనుస్మృతి కూడా క్షత్రియ బ్రాహ్మణుల మధ్య సైక్యత, సమాజ సహజ సంక్షేమాన్ని అవసరమని భావించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ప్రాచీన కాలంలో మనువు సూచించినటువంటి భావాలను గురించి మనము వివరించుకుంటూ ఉన్నప్పుడు, మరి త్యాగాలు చేయటం, బహుమతులు ఇవ్వడం, ప్రజలకు రక్షణ కల్పించడం, మరి క్షత్రియుల యొక్క ధర్మముగా సూచించటం అనేటువంటిది, ఇతని అభిప్రాయంలో సుగుణవంతుల సాంప్రదాయాలు మరియు ఒక వ్యక్తి సహజేచ్ఛ, అతని అభిప్రాయంలో మరి పవిత్ర చట్టాలకు ఆధారాలుగా ఉన్నాయి. ఏమండి, అతని అభిప్రాయంలో పవిత్ర చట్టాలకు, సహజేచ్ఛ పవిత్ర చట్టాలకు ఆధారములుగా ఉన్నాయి. న్యాయపాలనలో న్యాయమూర్తి శాశ్వత న్యాయమును ఆధారపడి వివాదాలను పరిష్కరించాలని మనువు న్యాయ నిర్ణేతలకు సలహా ఇచ్చాడు. కాబట్టి మనువు యొక్క భావాల్లో సాంఘిక వ్యవస్థ నాలుగు వర్గాలుగా విభజన చేయటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మనువు యొక్క రాజనీతి భావాల్లో మనం చూసినట్లయితే రాజరికముపై మనువు యొక్క భావాల గురించి కూడా మనము తెలుసుకుందాం. మనువు అభిప్రాయంలో ప్రారంభంలో రాజు లేదా పాలకుడు, ఏమండి, ఉండేవాడు కాదు. పాలకుడు లేకపోవడం వలన ప్రజలు ప్రాణ మాన ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తమకు ఒక పాలకుని ప్రసాదించవలసిందిగా భగవంతుని ప్రార్థించారు. ప్రజల కోరికను మన్నించి భగవంతుడు ప్రజల సంరక్షణ కోసం ఒక ప్రభువును రూపొందించాడు ఇంద్రుడు, అదేవిధముగా వరుణుడు, యముడు, అగ్ని, సూర్యుడు, ఏమండి, మొదలగు అంశాల మిశ్రమంతో ఈ యొక్క ప్రభువు ఏర్పడతాడని మనువు అభిప్రాయపడ్డాడు. రాజు దైవాంశ సంభూతుడు, ఎవరండి రాజు, దైవాంశ సంభూతుడు అంటే దేవుని ప్రతినిధి అని. రాజు దైవాంశ సంభూతుడు, దేవుని యొక్క ప్రతినిధి.
రాజాజ్ఞను ధిక్కరించిన వారు దైవాజ్ఞను ధిక్కరించినట్లుగా అవుతుందని, రాజు పట్ల విధేయత చూపకపోవటం ప్రమాదకరమని మనువు భావించాడు. అయితే మనువు యొక్క అభిప్రాయంలో రాజు వినయ విధేయతలు కలిగినవాడుగా ఉండాలి. ఏమండి? రాజు వినయ విధేయతలు కలిగి ఉండాలి. సో ఆధ్యాత్మిక భౌతిక వ్యవహారాలు తెలిసినవాడై ఉండాలి. అదేవిధముగా రాజు ఇంద్రియ నిగ్రహం కోసం పాటుపడాలి. లైంగిక వాంఛలు, దురాశ, ముక్కోపము మొదలగు దుర్గుణాలకు రాజు ఆతీతముగా ఉండాలి. బ్రాహ్మణులను గౌరవించుట, తనను కలుసుకోవడానికి వచ్చిన వారిని కలుసుకోవటం, మంత్రుల సలహాలను పాటించటం మొదలగునవి ప్రభువు నిర్వహించవలసిన కార్యక్రమాలని మనువు అభిప్రాయపడినాడు. అయితే మనువు యొక్క అభిప్రాయంలో నైతిక పవిత్రత చట్టంలోని అత్యంత ముఖ్యాంశముగా పేర్కొంటున్నాం. నేరము చేసిన వ్యక్తిని ప్రభువు శిక్షించకపోతే రాజ్యంలో క్రమబద్ధత అనేటువంటిది ఏర్పడదు, శాంతియుత జీవనము సాధ్యమవదు. కాబట్టి తప్పు చేసినటువంటి వారిని శిక్షించాలి. అయితే ఆనాటి కాలంలో శిక్షలు చాలా కఠినముగా ఉండేవి. ఏమండి? శిక్షలు చాలా కఠినముగా ఉండేవి. సో బ్రాహ్మణులు ఒకవేళ తప్పు చేస్తే వారికి శిక్షలు స్వల్పముగా ఉండేవి. ఏమండి? సో వారికి వారికి తక్కువ రకమైనటువంటి లేదా తక్కువ పాలలో శిక్షలు అనేటువంటివి ఉండేవన్నమా. కాబట్టి ప్రజలను అందరినీ కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో రాజ్య ధర్మాలను సక్రమమైనటువంటి పద్ధతిలో పరిపాలన చేయాలి అని అంటే తప్పు చేసినటువంటి వారిని శిక్ష విధించటం అనేటువంటిది తప్పనిసరి. అయితే శాంతియుత జీవనం కోసమే ఈ రకమైనటువంటి శిక్షలు అమలు చేయాలనేటువంటి విషయాన్ని గుర్తు చేశారు. సో అందువలన ప్రభువు ప్రజలను క్రమ పద్ధతిలో సన్మార్గులుగా ఉంచడానికి నేరము చేసిన వారిని కఠినముగా శిక్షించాలి. మనువు రాజుకు బ్రాహ్మణులకు మధ్య ఉండవలసిన సంబంధాలను సూచించాడండి. రాజుకు బ్రాహ్మణులకు ఉండవలసిన మధ్య సంబంధాలు, ద రిలేషన్స్ బిట్వీన్ కింగ్ అండ్ బ్రాహ్మిన్స్ ఏమిటి అని అంటే, ప్రభువు బ్రాహ్మణులకు ఉదారముగా బహుమతులు ఇవ్వాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందడానికి సద్బ్రాహ్మణులను రాజు పూజించి గౌరవించాలి. ఈ విధముగా చేసినట్లయితే రాజు వారి ఆధ్యాత్మిక సంపదలో 1/6 వంతు పొందుతాడు. రాజు దోపిడీ దొంగతనాల నుంచి ప్రజలను కాపాడాలి. రాజు ఆర్థిక కార్యకలాపాలను క్రమబద్ధం చేయాలి. దొంగతనాలు, అక్రమ సంబంధాలు, పరువు నష్టము, హింస ఏమండి, సో ఈ రకమైనటువంటి విధి విధానాలు మొదలైన వాటిని రాజు నిరోధించాలి. ఈ రకంగా మనువు రాజరికము క్రమబద్ధతపై తన భావాలను వ్యక్తపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇన్ని రకాలైనటువంటి భావాలను వ్యక్తం చేసినటువంటి మను యొక్క అభిప్రాయంలో ఇక మనం చూసినట్లయితే ఈ ధర్మభావానికి సంబంధించినటువంటి అంటే మనువు అభిరామ రాజు వినయ విధేయతలు కలిగి ఉండడం, ఆధ్యాత్మిక భౌతిక వ్యవహారాలు కలిగి ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశాలుగానే ఉన్నాయి. దైనందిన కార్యక్రమాల విషయంలో మనువు బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడము జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మనువు రాజరికము క్రమబద్ధతపై తన భావాలను వ్యక్తపరిచాడు. అంటే చూడండి, బ్రాహ్మణులను రాజు పూజించి గౌరవించడం అనేటువంటిది మనువు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వారిని ఉన్నతమైనటువంటి స్థానంలో సూచించారు. ఒకవేళ వారిని ఏమైనా అగౌరవపరిచినా లేకపోతే వారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు కలిగించినా వారు మరి శిక్షార్హులుగా వారికి శిక్ష విధించేటువంటి విధంగా
మనుధర్మశాస్త్రంలో మనువు బ్రాహ్మణుల గురించి రాశారు. ఇకపోతే మంత్రులు అధికారులు అంటే మనువు ప్రభుత్వ విధుల నిర్వహణకు సంబంధించి మంత్రుల అధికారుల ఆవశ్యకతను వివరించాడు. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున మనము మంత్రి అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రాచీన భారత రాజనీతి తత్వంలో మంత్రులు వారు నిర్వర్తించవలసినటువంటి విధి విధానాలు వాటిని అప్పుడే మనము చూసాం. ప్రభువు జన్మ, విద్య, ధైర్య సాహసాలు, యుద్ధ వీరత్వాలను బట్టి 7 లేదా 8 మంది మంత్రులను నియమించాలని సలహా ఇచ్చాడు. ప్రభువు జన్మ, విద్య, ధైర్య సాహసాలు, యుద్ధ వీరత్వాలను బట్టి ఎవరికండి ఇవి? మంత్రులుగా నియమింపబడినటువంటి వారు. మంత్రులుగా నియమింపబడాలి అని అంటే వారికి ఈ లక్షణాలు ఉండాలి. జన్మ ఆధారముగా, విద్య ఆధారముగా, ధైర్య సాహసాల ఆధారముగా, యుద్ధ వీరత్వాలను బట్టి ఇంచుమించు 7 లేదా 8 మంది మంత్రులను నియమించాలని సలహా ఇచ్చాడు. మరి ఈనాటి కాలంలో మంత్రుల నియామకం అనేటువంటిది కులాన్ని ఆధారముగా చేసుకుని, రాజకీయ ఓట్లను ఆధారముగా చేసుకుని, ప్రాంతాలను ఆధారముగా చేసుకుని, ఇకపోతే విద్యార్హతలను ఆధారముగా చేసుకుని, ఇట్లాగ మనం చూస్తే ఈ రోజున మంత్రుల యొక్క క్వాలిఫికేషన్స్ అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రాచీన కాలంలో మరి యుద్ధ సాహసాలు, ధైర్య సాహసాలు, జన్మ, విద్య ఆధారముగా 7 లేదా 8 మంది మంత్రులను నియమించాలని మనువు సలహా ఇచ్చాడు. ఇక యుద్ధము, శాంతి భద్రత, ఆర్థిక స్థితి, సాధారణ పాలన మొదలైన విషయాలలో రాజు ప్రతి దినము మంత్రులతో సంప్రదింపులు జరపాలని. ఏమండి, ప్రతిరోజు కూడా క్యాబినెట్ మీటింగు జరుగుతుంది. ప్రతిరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో వారు నిర్వర్తించవలసినటువంటి కార్యకలాపాల గురించి, ఏదైనా మరి పరిస్థితులు అధిగమించినట్లయితే చేపట్టవలసినటువంటి విషయాలు, ప్రజలలో సంతృప్తి విధానం ఏ విధంగా ఉంది, అసంతృప్త సంతృప్త, లేకపోతే ప్రజల యొక్క యోగక్షేమాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వాటికంటే రాజు యొక్క పాలనా విధానము ఎవరైనా తప్పుగా లేకపోతే తక్కువగా చెప్తే వారికి శిక్షలు అనేటువంటివి కూడా ఉండేవి. సో కాబట్టి ఏ రోజుకా రోజు కేబినెట్ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసి 7 లేదా 8 మంది మంత్రులతో ఏ రోజుకా రోజు ప్రతిదినము సంప్రదింపులు జరపాలని సూచించాడు. ఏదైనా కార్యాన్ని మొదలుపెట్టే ముందు రాజు తప్పనిసరిగా రాజపురోహితులతో సంప్రదించాలని మనువుకు సూచించాడు. చాలా అంటే పురోహితులతో సంప్రదించి మంచి చెడుల గురించి వారిని సంప్రదించి ఆ కార్యక్రమము లేదా ఆ యొక్క కార్యము మొదలు పెట్టాలా వద్దా అనేటువంటి విషయాలను కూడా మనువు సూచించాడు. స్త్రీలను, వృద్ధులను సలహా సమావేశాల నుంచి దూరంగా ఉంచాలని భావించడం అనేటువంటిది జరిగింది. ఏమండి, స్త్రీలను, వృద్ధులను సలహా సమావేశాల నుంచి వారిని దూరముగా ఉంచాలి. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే వారు సమావేశాలకు హాజరు కావడానికి అవకాశం అనేటువంటిది లేదు. సో ఈ రకముగా కొన్ని నియమాలను సూచించారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మన యొక్క రాజనీతి భావాలలో మరి స్థానిక ప్రభుత్వాలు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. సో ఈ రోజున మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, బలవంతరాయ్ మెహతా కమిటీ ప్రకారముగా త్రీ టైర్ సిస్టమ్ను ఇంట్రడ్యూసింగ్ కూడా చేశారు. సో ఈ సిస్టాన్ని ప్రాచీన కాలంలో భారతదేశంలోనే అమలుపరిచారని మనుస్మృతి ద్వారా మనకి తెలుస్తూ ఉంది. సో స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వానికి ప్రాథమిక స్థాయిలో గ్రామం ఉంటుందండి. ప్రతి 300 గ్రామాలకు కొంత సైన్యము ఉండాలి. వీరి జీతభత్యాలు వస్తువు రూపంలో చెల్లించాలని, గ్రామాధికారి నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరూ తమపై అధికారులకు కావలసిన సమాచారాన్ని అందిస్తూ వారిచే ఆజ్ఞలు
అమలుపరచాలి. సో దీంట్లో మనం చూసినట్లయితే క్రమానుగత శ్రేణి, ఆజ్ఞాయకత్వము, ఏమంటే క్రమానుగత శ్రేణి పై స్థాయి నుంచి క్రింది స్థాయికి అధికారాలు బదిలీ చేయబడడం అనేటువంటిది, లేదా సో మరదే విధంగా మనం చూసినట్లయితే ఆజ్ఞాయకత్వం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆజ్ఞలన్నీ కూడా ఒక చోట కేంద్రీకృతం అవటం అనేటువంటిది కూడా ఇక్కడ కనపడుతుంది. అట్లా కాకుండా క్రమానుగత శ్రేణి కూడా ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అంటే ఏంటి, క్రింది స్థాయి అధికారి పై స్థాయి అధికారిని గౌరవిస్తూ వారిచ్చేటువంటి ఆజ్ఞలను అమలుపరిచే విధముగా ఉండడం. అవండి, క్రింది స్థాయి అధికారి పై స్థాయి ఉన్నతాధికారికి లోబడుతూ, సో ఒబేట్ ద అబౌ ది ఆఫీసర్స్, సో వాటిని వారిచ్చేటువంటి ఆజ్ఞలను కూడా అమలుపరిచేటువంటి ప్రక్రియ. అమాత్యులు అధికారులపై అజమాయిషీ చేయుట ప్రభు యొక్క ప్రధాన కర్తవ్యము. అవినీతి పరులైన అధికారులను రాజు కఠినముగా శిక్షించాలి. ఈ విధముగా మనువు స్థానిక ప్రభుత్వ పాలనకు అవసరమైన కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో స్థానిక పాలన అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే మనుస్మృతి, లేకపోతే దీంట్లో మనం చూసినట్లయితే జనపద అనేటువంటి ఒక భాగాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. జనపద అంటే ఏంటంటే, జనపద అనగా ఈ యొక్క భూభాగంగా మనం చెప్తాం. ఏమండి, జన సమూహము నివసించేటువంటి భూభాగాన్ని జనపద అంటారు. అంటే జనపద అనేటువంటి అంశంగా మనము చూస్తూ ఉంటాం. సో మనుస్మృతి విష్ణు స్మృతుల్లో దీన్ని రాష్ట్రగా పేర్కొన్నారండి. అంటే కౌటిల్యుడు దీనికి జనపద అనే పేరు పెట్టాడు, కానీ జనము నివసించేటువంటి విధానంలో జనపదగా పేర్కొన్నాడు. తర్వాత దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనం చూసినట్లయితే జనపద అంటే రాష్ట్రగా, మనువు రాష్ట్రగా పేర్కొన్నాడు. యజ్ఞవల్క స్మృతిలో జనగా ప్రస్తావించబడ్డాడు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో దీన్ని జనపదగా ప్రస్తావించాడు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 300 గ్రామాలు, స్థానిక పరిపాలన ప్రభుత్వాల్లో గ్రామాల సంఖ్య 300, ప్రతి 300 గ్రామాలకు కొత్త సైన్యం అనేటువంటిది ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రాచీన భారత విధానంలో మనవ యొక్క అభిప్రాయంలో జనపదలో వ్యవసాయ యోగ్యమైన మరియు నిరుపయోగమైన భూమి ఉండాలి, భూమి చిత్తడిగా ఉండరాదు. జనపదలో ఆర్యులు నివసించడం అభలషణీయము. జనపదలో బ్రాహ్మణులు అత్యధికంగా నివసించినట్లయితే ఆ భూమి ఎంతో సౌఖ్యముగాను మరి కరువు లేనటువంటి ప్రాంతముగా ఉంటుందని వివరించాడు. సో కాబట్టి ఈ జనపద లేకపోతే రాష్ట్ర అనేటువంటి అంశాలను కూడా చాలా ప్రాముఖ్యమైన అంశాలుగానే మనము చూస్తూ ఉంటాం. సో స్థానిక పాలన విధానాల్లో గ్రామానికి అధిక ప్రాధాన్యత అనేటువంటిది మనువు ఇచ్చాడు. సో ఇక్కడ మనము చూసినట్లయితే మరి జన ఇది సరే స్థానిక పాలన సంబంధమైన అంశాల తర్వాత మనం చూడవలసినటువంటిది మరి పన్నుల విధానం అండి. ఏమండి, పన్నుల విధానం ఏ రకముగా మనువు పన్నుల విధానానికి ప్రాధాన్యత ఇచ్చాడు. స్థానిక పాలన తర్వాత మనము తెలుసుకోవాల్సినటువంటిది పన్నుల విధానం. మరి పన్నుల విధానంపై మనువు కొన్ని సూచనలు ఇచ్చాడు. సో చూడండి, మనువు చెప్పినట్లుగా సంపదపై పన్ను 1/6 నుంచి 1/8 వంతు లేదా 1/4 వంతు ధాన్యము వసూలు చేయాలి. సంపదపై పన్ను 1/6 నుంచి 1/8 లేదా 1/4 వంతు ధాన్యము వసూలు చేయాలి. రెండవది, ప్రభువు 50 వంతు గొర్రెలు, ఏమండి, ప్రభు 50% గొర్రెలు లేదా బంగారము పన్ను రూపంలో వసూలు చేయాలి. ఏమండి, ప్రతి యొక్క ప్రభువుకి 50% గొర్రెలు లేదా బంగారపు పన్ను రూపంలో వసూలు చేయటం. మూడవది, అమ్మిన వస్తువుల సంఖ్య లేదా ఆదాయాన్ని బట్టి వ్యాపారులపై సుంకము విధించాలి. ఏమండి, అమ్మిన వస్తువులపై మరి చూసినట్లయితే సంఖ్య లేదా ఆదాయాన్ని బట్టి వ్యాపారులపై పన్ను విధించాలి. 4, కూలివాళ్ళు నెలలో 1 రోజు ప్రభువు కోసము పనిచేయాలి. కూలివాళ్ళు
కూలి పని చేసుకునేటువంటి వారు ఏమండి కూలి పని చేసుకునేటువంటి వారు నెలలో ఒక రోజు ప్రభువు కోసము పని చేయాలి. ఎవరికైనా ఏదైనా నిధి లభించినచో అందులో సగము రాజు కోశాగారానికి చెల్లించాలి, మిగతా సగము బ్రాహ్మణులకు పంచిపెట్టాలి. ఈ విధంగా పన్నుల విధానంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరిని మనువు సూచించాడు. ఆనాటి కాలంలో మరి కూలి పనులు చేసుకునేటువంటి వారికి తప్ప మిగిలినటువంటి వారందరికీ కూడా మరి ఎక్కువ బెనిఫిట్ మరి ఉండేది. కూలి వాళ్ళు నెలలో ఒకరోజు ప్రభువు కోసము పని చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది ప్రభువుని గౌరవించడం కోసం. సో ఈ విధంగా పన్నుల విధానంపై ఒక స్పష్టతను ఇచ్చారు. నెక్స్ట్ మనువు రాజనీతి భావాల్లో మనం చూస్తే చట్టము న్యాయపాలన ఏమండి చట్టము న్యాయపాలన. సో ఇక్కడ చట్టము మనువు చట్టానికి ప్రాముఖ్యత ఇచ్చాడండి. సుగుణవంతుల సాంప్రదాయాలు మరియు ఒక వ్యక్తి సహజేచ్ఛ ఈ రెండు కలిసి పవిత్ర చట్టాలకు ఆధారములయ్యాయని మనువు భావించాడు అండి. సుగుణవంతుల సాంప్రదాయాలు మరియు ఒక వ్యక్తి సహజేచ్ఛ ఈ రెండు కలిసి పవిత్ర చట్టాలకు ఆధారాలయ్యాయి. మరి సుగుణవంతుల సాంప్రదాయాలు అనంటే సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు బ్రాహ్మణుల యొక్క ఆచార సాంప్రదాయాలు, క్షత్రియుల యొక్క వినయ విధేయతలు, వైశ్యుల యొక్క వ్యాపార లావాదేవీలు ఇవన్నీ కూడా సుగుణవంతుల యొక్క సాంప్రదాయాలుగా ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. సో అతనికి ఉద్దేశంలో నైతిక పవిత్రత చట్టంలోని ముఖ్య అంశము, అవినీతిని నిరోధించడం దీని యొక్క ప్రధాన కర్తవ్యంగా మనం మాట్లాడతాం. సో మనువు న్యాయపాలన విషయాల్లో కొన్ని సూచనలు చేశాడండి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనము ప్రస్తావించాలి. దీంట్లో శిక్షలు అమలు చేసేటువంటి ప్రక్రియ, ఎవరికి ఏ రకమైనటువంటి శిక్షలు విధించాలి ఏమండి, దీంట్లో న్యాయపాలన విషయంలో మను సంహితలో న్యాయపాలన పద్ధతి చర్చించబడ్డది. భూమికి సంబంధించిన తగాదాలను గ్రామ ప్రజలందరి సమక్షంలో న్యాయాధికారులు పరిష్కరించాలి ఏమండి. మరి వీటికంటే ముందుగా మనువు యొక్క న్యాయపాలన విషయంలో ఏ రకమైనటువంటి సూచనలు చేశారో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ప్రజలను క్రమ పద్ధతిలో ఉంచవలనన్న నేరస్తులను కఠినంగా శిక్షించడం అవసరం. అంటే ఓవరాల్గా జ్యుడిషియరీని మనం కంట్రోల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే వారిపై కఠిన శిక్షలు విధించాలి. తప్పు చేసినటువంటి వాడికి శిక్ష తప్పనిసరి, అది కూడా కఠినముగా ఉంటే మరొకసారి చేయటానికి అవకాశము ఉండదు అనేటువంటి ఉద్దేశాన్ని మనువు ఇక్కడ తెలియజేశాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నేరస్తులకు సహాయపడిన వారిని, వారికి ఆశ్రయం కల్పించిన వారిని ఉరిశిక్ష విధించాలి. తప్పు చేసినటువంటి వాడికి ఎవడైతే సహాయపడుతున్నాడో, ఎవడైతే వాడికి ఆశ్రయం ఇచ్చాడో, ఎవడైతే వాడిని ఆ సేఫ్ జోన్లో పెట్టాడో, కాపాడుతూ వచ్చాడో వాడికి కూడా ఉరిశిక్ష అనేటువంటిది విధించాలి అనేటువంటిది విషయాన్ని ఇక్కడ మనువు సూచించాడు. ఇక దొంగతనాలు, దొంగతనం అనేటువంటిది ఒక నేరముగా కూడా పరిగణించబడింది. జేబు దొంగలకు 2000ను నరికివేయటం శిక్షగా విధించాలి. అంటే మరలా వాడు ఎప్పుడు కూడా ఆ పని చేయటానికి అవకాశం లేకుండా వాడు ఉండాలని. చూడండి, జేబు దొంగలకు 2000ను నరికివేయటం శిక్షగా విధించడం. ఇక లైంగిక నేరాలు చేసిన వారిని కఠినముగా శిక్షించాలి, లైంగిక నేరాలను చేసినటువంటి వారు. సో ఈ రకమైనటువంటి వైఖరి కాకుండా బ్రాహ్మణులను కఠినముగా శిక్షించరాదు. బ్రాహ్మణులకు మాత్రము శిక్షల విషయంలో కొంత సడలింపు అనేటువంటిది ఉన్నట్టుగా ముందు మనము మాట్లాడుకున్నాం. ఏంటి, ఒకవేళ వారికి ఏవైనా శిక్షలు విధించవలసి వస్తే వారికి దేశ బహిష్కరణ, తలగొరిగించడము వంటి స్వల్ప శిక్షలు మాత్రమే వారికి విధించాలి అని అన్నాడు. కాబట్టి బ్రాహ్మణులను కఠిన శిక్షలు విధించరాదు. వారు అగ్ర కులానికి చెందిన వారు కావటం వలన, ఇది మెయిన్ కాన్సెప్ట్.
మనుధర్మ శాస్త్రంలో బ్రాహ్మణుల యొక్క ఆధిక్యతను మరి తెలియచేస్తూ మనుస్మృతిలో మనువు సూచించినటువంటి విషయం ఏమిటంటే బ్రాహ్మణులకు స్వల్ప శిక్షలే విధించాలి. ఇక బ్రాహ్మణ హత్య కంటే మహాపాతకము మరొకటి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందువలన బ్రాహ్మణులను హత్య చేయాలన్న ఆలోచన కూడా చేయరాదు. బ్రాహ్మణుల హత్య కంటే మహాపాతకము మరొకటి లేదండి. సో అందువలన బ్రాహ్మణులు హత్య చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయరాదు. సో ఈ కాన్సెప్ట్స్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మను సంహితలో న్యాయపాలన పద్ధతి కూడా చర్చించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో భూమి విషయాలకు వచ్చేసరికి ఏమండి, భూమి విషయాలకు వచ్చేసరికి ఏ రకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి అనప్పుడు మను సంహితలో న్యాయపాలన పద్ధతిలో చర్చించబడింది. భూమికి సంబంధించిన తగాదాలను ప్రజలందరి యొక్క సమక్షంలో ఏమండి, ప్రజలందరి యొక్క సమక్షంలో వాటిని చర్చించుకోవాలి. సో ఏ రకమైనటువంటి విధి విధానాలు చేయబడ్డాయి అనప్పుడు న్యాయాధికారులు పరిష్కరించాలి. సో ముఖ్య వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రభువుకు సంబంధించినటువంటి ఏమండి, ముఖ్య వివాదాలు ప్రభువు, బ్రాహ్మణులు, ఇతర విద్యాధికుల యొక్క సలహాలను పాటించి స్వయం విచారణ చేసి న్యాయ నిర్ణయం చేయాలి. రాజు లేని సమయంలో ఒక బ్రాహ్మణుడు ముగ్గురు సలహాదారులతో న్యాయ నిర్ణేతగా వ్యవహరించాలి. యాజ్ అ లైక్ అ జ్యుడిషియర్ ఏమండి, అంటే ఇక్కడ సర్వాధికారాలు అనేటువంటిది రాజుకి ఇవ్వబడ్డాయి. ఆ విషయాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు చేయాలి. ఏమండి, రాజుకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి, అంటే ఆర్థికపరమైన, సైనికపరమైన, న్యాయపరమైన ఏమండి, ఇలా పాలనాపరమైన అధికారాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. కానీ ఎప్పుడైనా రాజు లేని సమయంలో ఒక బ్రాహ్మణుడు ముగ్గురు సలహాదారులతో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం అనేటువంటిది శూద్రులచే న్యాయ చట్టాలను వ్యాఖ్యానించరాదు. శూద్రుడు న్యాయ నిర్ణయం చేసినట్లయితే ఆ రాజ్యము నశించిపోతుందని మనువు మనుస్మృతిలో తెలియజేశాడు. సో రాజ్య ప్రాధాన్యత లేదా చట్టాల యొక్క ప్రాధాన్యత అనేటువంటిది కూడా బ్రాహ్మణులకే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో బ్రాహ్మణాధిక్యత అనేటువంటిది న్యాయపరమైనటువంటి చట్టాల్లో కూడా చూస్తూ ఉన్నాం. బ్రాహ్మణులకు శిక్షలు తక్కువగా విధించడం అనేటువంటిది మనుస్మృతి తెలియజేసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇకపోతే మన యొక్క రాజనీతి భావాలకు సంబంధించి, విదేశాంగ విధానాన్ని గురించి, సైనిక వ్యవహారాలను గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. చూడండి, మనం చూసినట్లయితే మనువు విదేశాంగ విధానము, సైనిక విధాన విషయంలో ఎటువంటి నైతిక నియమాలు ఉన్నటువంటిది సూచించలేదు. అంటే ఏ రకమైనటువంటి వైఖరి అంటే దౌత్య ప్రతినిధుల ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. సో దౌత్య సంబంధమైనటువంటి, సో ఈ రోజున మనం చూసినట్లయితే ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలు, దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ రకమైనటువంటి వైఖరిలో విదేశాంగ విధానానికి మనువు ప్రాధాన్యతగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువు తన తక్షణ పొరుగు రాజ్యాన్ని శత్రువుగా పరిగణించాలన్నాడు. పొరుగు రాజ్య పాలకుడు శత్రువైతే అతని పొరుగు రాజ్యాధిపతిని ప్రభువు మిత్రుడిగా భావించాలని మనువు అభిప్రాయపడినాడు. ఏ రకమైనటువంటి వైఖరి అంటే ప్రభుత్వ సిద్ధాంతాలకు సంబంధించి హిందూతత్వ భావాలకి అధిక ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడము జరిగింది. సో ఈ రకమైనటువంటి వైఖరిలో విశేష ప్రభావితమైంది. మనువు రాజరిక వ్యవస్థకు ప్రాముఖ్యత ఇచ్చాడు. చాతుర్య వ్యవస్థ పరిధిలో రాజరికం ఏ విధంగా ఉంటుందో వివరించాడు. ఈ సాంఘిక వ్యవస్థ క్రమానుగత స్థితి, వివిధ కులాల మధ్య సంబంధాలు మనువు రాజనీతి తత్వాన్ని ప్రభావితం చేస్తాయి. సామాజిక వ్యవస్థ హైందవ మత సాంప్రదాయపరముగా ఏర్పడడం వలన ఈ సామాజిక క్రమానుగత పద్ధతిని కొనసాగించడమే తన లక్ష్యముగా మరి మనువు భావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి మనువు సూచించిన ప్రభుత్వ సిద్ధాంతము హిందూతత్వ సాంప్రదాయాలను విశేషముగా ప్రభావితం చేయడానికి మరి బ్రాహ్మణ ఆధిక్యతగా ఏర్పాటు చేసినటువంటి చాతుర్య వ్యవస్థ పరిధిలో రాజరికం ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ తెలియజేశాడు. సో కాబట్టి మనువు యొక్క
విదేశాంగ విధానాల గురించి తెలియజేయటంలో దౌత్య సంబంధమైనటువంటి అంశాలను కూడా ప్రాధాన్యత అనేటువంటిది ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో రాజనీతి భావాలలో మనవి యొక్క రాజనీతి భావాలలో చారిత్రకపరమైన అంశాలు, సాంఘికపరమైన అంశాలు, రాజరికపరమైన అంశాలు, దౌత్యపరమైన అంశాలు, సైనికపరమైన అంశాలు ఏమండి, అదేవిధంగా పన్నులకు సంబంధించిన అంశాలు, మరి మంత్రుల యొక్క అధికారాలు ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. సో దీంట్లో ముఖ్యంగా మనము చెప్పుకోదగినటువంటి మరొక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, మీకు క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనుస్మృతి గురించి అడుగుతాడండి. మనుస్మృతి అంటే ఇంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా మనము స్పెసిఫిక్గా మనుస్మృతి లేదా మనుధర్మశాస్త్రం, మనుస్మృతి లేదా మనుధర్మశాస్త్రం అనేటువంటి ఒక షార్ట్ క్వశ్చన్ మీకు అడుగుతాడు. దీన్ని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి మనవు యొక్క రాజనీతి భావాల గురించి, మనవు రాజనీతి తత్వాన్ని గురించి మనం ఏ విధంగా అయితే మనం మాట్లాడామో, మరి మనుస్మృతి అనేటువంటి దాని గురించి కూడా ఒక ప్రత్యేకంగా అడిగితే మనము స్పెసిఫిక్గా రాయవలసినటువంటి కొన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌటిల్యుడి గురించి అడిగాడు, కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రము, కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంలో పాలనాపరమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది సూచించాడు. అదేవిధముగా మను ధర్మశాస్త్రంలో మనువు రచించినటువంటి మనుస్మృతిలో ఏ దృక్పథాలు ఉన్నాయి అన్నప్పుడు, మనుస్మృతి భారత మహాభారత రాజకీయాలలో మతపరమైన దృక్పథాలతో పరిశీలించబడ్డాయి, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ యొక్క మనువు రాజనీతి భావాల గురించి చెప్పేటప్పుడు రామాయణ మహాభారతాల గురించి నేను మీకు వివరణ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇతిహాసాలుగా రామాయణ మహాభారతాల్లో ఏ విధమైనటువంటి మతపరమైన దృక్పథంతో ఉన్నాయో, మనుస్మృతి కూడా అదే మతపరమైనటువంటి దృక్పథంతోనే చెప్పబడింది. అంటే వీటి యొక్క ఉద్దేశంలో రాజ్యాధికారము దైవ నిర్మితమైంది లేదా దైవదత్తమైనది. ఏమండి, ఆల్రెడీ రాజ్యావతరణ సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దైవదత్తాధికార సిద్ధాంతము, సామాజిక ఒడంబడిక సిద్ధాంతము, చారిత్రక పరిణామ సిద్ధాంతము, ఈ సిద్ధాంతాలన్నీ గురించి మీకు తెలియజేశాం. కానీ ఈ మనుస్మృతి లేదా ప్రాచీన భారత రాజ్యానికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథముగా ఉన్నటువంటి మనుస్మృతి లేదా ఇతిహాసాలుగా పేర్కొనబడినటువంటి రామాయణ మహాభారతాలలో రాజ్యాధికారము దైవ నిర్మితము. అందుకనే మరొకసారి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఏమిటండి, రామాయణము రాజనీతి భావాలు, మహాభారతము రాజనీతి భావాలు. రామాయణములో వాల్మీకి మహర్షి తన రామాయణ గ్రంథములో రాముడు రావణుడు అనేటువంటి రెండు పాత్రల ద్వారా ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిని రాముడుగాను, అధర్మ ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిని రావణుడుగాను చిత్రీకరిస్తూ, ధర్మపాలన ప్రజలకు మంచి చేస్తుంది, ధర్మపాలన ప్రజలకు క్షేమము కలుగు చేస్తుంది, ధర్మపాలనలో ప్రజల రక్షణ అవసరాలు తీర్చే నిమిత్తము రాజ్య పరిపాలన కొనసాగుతుంది, రాజు ప్రజాశ్రేయస్సులోనే తన శ్రేయస్సును చూసుకోవడం, సుగుణవంతులైన సుఖ సంతోషాలతో నిర్భయముగా పాలన చేయగలిగేటువంటి ప్రజానికం ఎక్కడైతే ఉంటారో ఆ రాజ్యములో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. వాల్మీకి మహర్షి తన రామాయణ గ్రంథములో రాజు ధర్మబద్ధుడై నైతిక ప్రవర్తన కలిగి, అది మనకు కావలసింది ఏమండి, నైతిక ప్రవర్తన కలిగి ప్రజాశ్రేయస్సే తన శ్రేయస్సుగా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ రాజ్యపాలన చేయాలని రామునిని ఉదాహరణగా రాజ్యపాలనా విధానాన్ని చూపించాడు ఏమండి. మరి ఈ రకమైనటువంటి నైతిక ప్రవర్తన నియమావళి అంటే దీంట్లో కూడా మనం చూసినట్లయితే భారత సమాజాన్ని పునర్నిర్మించడానికి గత కాలము నుండి వస్తున్న ప్రవర్తన నియమావళిని వివరించడమే మనుస్మృతి ప్రధాన లక్ష్యము ఏమండి. గత కాలము నుండి వస్తున్న ప్రవర్తన నియమావళిని వివరించడమే మనుస్మృతి ప్రధాన లక్ష్యం. మనుస్మృతి భారతీయ మతము, సామాజిక బాధ్యతలను గురించి చర్చిస్తుంది. మనుస్మృతి ధర్మశాస్త్రములో ఒక భాగం. పురాణ యుగములో
భారతీయ దైనందిన జీవనము గురించి తెలియజేసే ఆధారాలలో రామాయణ మహాభారతాలతో పాటు ఏమండి రామాయణ మహాభారతాలతో పాటు మనుస్మృతి కూడా ఒకటి. కానీ మనుస్మృతి ఎప్పుడు రచించబడింది అనేటువంటి దాని గురించి చరిత్రకారుల్లో మరి తర్జన భర్జనలు ఉన్నాయి. ఏమండి చరిత్రకారుల్లో తర్జన భర్జనలు ఉన్నాయి. అయితే మార్క్స్ మల్లర్ అభిప్రాయంలో మనువు క్రీస్తు శకము 4వ శతాబ్దానికి చెందినవాడు అని అన్నాడు. అయితే కొంతమంది యొక్క అభిప్రాయ ప్రకారము క్రీస్తు శకము 2వ శతాబ్దానికే మనుస్మృతి అందరికీ అందుబాటులో ఉందన్నాడు. ఏమండి క్రీస్తు శకము 2వ శతాబ్దం నాటికే మనుస్మృతి అమలులో ఉంది అంటే ఆ సిద్ధాంతాలన్నీ కూడా అమలులో ఉన్నాయి. ఏ రకమైనటువంటి పరిస్థితి అని అంటే చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం అనేటువంటిది మనవుకు సంబంధించినటువంటిది లేదు. ఏమైనప్పటికీ కూడా వారు సూచించినటువంటి ప్రధాన అంశాల్లో వేద కాలము నుంచి అమలులో ఉన్న సాంఘిక వ్యవస్థను వర్గీకరించడం మనుస్మృతి యొక్క ప్రధాన లక్ష్యం. మనువు సాంఘిక వ్యవస్థను 4 వర్ణాలుగా విభజన చేయటం అనేటువంటిది జరిగింది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా. ఎందుకంటే స్పెసిఫిక్గా మనం ఇక్కడ మనము మాట్లాడాలి. మనువు దృష్టిలో బ్రాహ్మణ ఆధిక్యత అనేటువంటిది ఉందన్నమాట. అంటే చూడండి, వేద వ్యాసంగాలు విడనాడి ప్రాపంచిక ప్రయోజనాలకే పరిమితమైనచో రాబోవు కాలంలో అతడు శూద్రుడవుతాడని అదవుతుందండి. త్యాగాలు చేయటం, బహుమతులు ఇవ్వడం, ప్రజలను రక్షించడం క్షత్రియుల యొక్క ధర్మముగా చెప్పబడతా ఉంది. సో కాబట్టి ఎవరైతే శూద్రునికి పవిత్ర న్యాయము గురించి బోధిస్తారో అతడు ఆ శూద్రునితో సహా సర్వనాశనం అవుతాడని కొన్ని నిర్దేశ విషయాలను తెలియజేశాడు. సో ఈ విధంగా సాంఘిక వ్యవస్థలో ఆనాడు సాంఘిక వ్యవస్థలో మనవు సూచించినటువంటి అంశాలు దీనిని అమలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే అని తెలియచేయటం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి మనుస్మృతిలో బ్రాహ్మణ ఆధిక్యత గురించి మాట్లాడుతూ ఉండగా ఏమండి మనుస్మృతి ప్రాచీన భారత రాజ్యానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగా మనము మాట్లాడుతాం. ఈ క్రమమైనటువంటి పద్ధతిని వివరించేటువంటి మనుస్మృతిది ప్రధాన ధ్యేయముగా మనం మాట్లాడుతాం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రధాన ముఖ్యంగా మనుస్మృతిలో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు చాలా స్పష్టముగా కనపడుతూ ఉన్నాయి. ప్రఖ్యాతగాంచినటువంటి మార్క్స్ ముల్లర్ ఈ యొక్క మనుస్మృతికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కూడా సమాజానికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా మనుస్మృతి అనేటువంటి పుస్తకం గ్రంథం ద్వారా సామాజిక పరమైనటువంటి అంశాలు, పాలనాపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా మంత్రుల యొక్క పాలనా విధానాలు ఏమండి మను యొక్క చట్టము న్యాయపాలన అనేటువంటిది, వారు మను సంహితల్లో న్యాయపాలన పద్ధతి, వారు అనుసరించినటువంటి తెలియజేసినటువంటి శిక్షలు, ఇవన్నీ కూడా మనుస్మృతిలో మనము మాట్లాడుతాం. సో కాబట్టి మనువు సాంఘిక వ్యవస్థ ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. సో ప్రజలను క్రమ పద్ధతిలో ఉంచవలనన్న నేరస్తులను కఠినముగా శిక్షించాలనేటువంటిది మనుస్మృతిలో తెలియజేసినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణులను, స్త్రీలను, చిన్నపిల్లలను హత్య చేసిన వారికి ఉరిశిక్ష విధించాలి. ఇది మనుస్మృతిలో ఉన్నటువంటిది అంశం. సో కాబట్టి దండనాధికారము వ్యక్తికి రక్షణ, సమాజానికి వ్యక్తికి రక్షణ, సమాజానికి భద్రత, ఇదొకటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దండించాలి? మనుస్మృతిలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే దండనాధికారం అనేటువంటిది ఉండాలి. దండనాధికారం ఏం చేస్తుంది? వ్యక్తికి రక్షణ కల్పిస్తుంది, సమాజానికి భద్రత కల్పిస్తుంది. అంటే ప్రజారక్షణ, ధర్మ సంరక్షణ, వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడటం రాజు విధులలో ముఖ్యమైనటువంటి విధిగా మనకి తెలుస్తూ ఉందన్నమాట. సో రాజు మరి ఏ విధముగా తన విధులను నిర్వర్తించాలి అనేటువంటిది ఈ గ్రంథం ద్వారానే మనకి
తెలియజేస్తాం. సో చారిత్రకపరమైన అంశాల్లో మనుస్మృతి చారిత్రక గ్రంథాల్లో మనుస్మృతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. రామాయణ మహాభారతాల తర్వాత మనుస్మృతికి అతి స్థానము చరిత్రలో ఇవ్వబడింది.